80's 90's లో చిరంజీవి గారితో నటించిన హీరోయిన్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికిప్పటికి ఎంతలా మారిపోయారు చూద్దామా. అండ్ ఫస్ట్ యాక్టర్ చూసుకుంటే 1978లో వచ్చిన ప్రేణం ఖరీదు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన జయసుధ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఆ యొక్క మూవీలో ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ 1979లో వచ్చిన పునాదరాలు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన రమణి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్, 1979లో వచ్చిన కొటాల రాయుడు మూవీలో హీరోయిన్గా నటించిన మాధవి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డెన్లో ఎంత యంగ్గా ఉండేవారు, ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ 1980లో వచ్చిన పున్నమ్నాగ్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన రతి. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు, చిన్న యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ 1980లో వచ్చిన నకిలీ మనిషి మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన కవిత గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ 1981లో వచ్చిన తోడు దొంగలు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన గీత గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్, న్యాయం కావాలి 1981లో వచ్చిన యొక్క మూవీలో హీరోయిన్గా నటించిన రాధిక గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ 1982లో వచ్చిన శుభలేఖ మూవీలో హీరోయిన్గా నటించిన సుమలత గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1982లో వచ్చిన బిల్లారంగ మూవీలో హీరోయిన్గా నటించిన విజయశాంతి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ 1983లో వచ్చిన మగ మహారాజు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన సుహాసిని గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ 1983లో వచ్చిన మంత్రి గారి వియంకుడు మూవీలో హీరోయిన్గా నటించిన పూర్ణమి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ 1984లో వచ్చిన ఇంటికొట్టు మూవీలో హీరోయిన్గా నటించిన నన్నీ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1984లో వచ్చిన రాష్ట్ర మూవీలో హీరోయిన్గా నటించిన ఊర్వశి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ 1985లో వచ్చిన చిరంజీవి మూవీలో హీరోయిన్గా నటించిన భానుప్రియ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1986లో వచ్చిన వేట మూవీలో హీరోయిన్గా నటించిన జయప్రద గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1986లో వచ్చిన జోబుదొంగ మూవీలో హీరోయిన్గా నటించిన రాధా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1988లో వచ్చిన రుద్రవీణ మూవీలో హీరోయిన్గా నటించిన శోభన గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1989లో వచ్చిన మాపల్లి మూవీలో హీరోయిన్గా నటించిన అమలా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఎలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1990లో వచ్చిన ప్రతిబంధ మూవీలో హీరోయిన్గా నటించిన జునీ చావ్లా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి ఎంతలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1992లో వచ్చిన గరణముగుడు మూవీలో హీరోయిన్గా నటించిన నగ్మ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఎలా మారిపోయారు మీరైతే చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ 1992లో వచ్చిన అపద్ బంధుడు మూవీలో హీరోయిన్గా నటించిన మీనాక్షి శశంద్రి. అండ్ ఈడు యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1993లో వచ్చిన మొటమేశ్వరి మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన రోజా గారు. అండ్ ఈడు యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1995లో వచ్చిన అల్లుడు మజాక మూవీలో హీరోయిన్గా నటించిన రంభా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డ్ ఏన్లో ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1997లో వచ్చిన మాస్టర్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన సాక్షి శివానంద గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1998లో వచ్చిన బావగారు బాగున్నారు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన రచన గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 1999లో వచ్చిన స్నేహం కోసం మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన మీనా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 2000లో వచ్చిన ముగరాజు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన సిమ్రాన్ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 2002లో వచ్చిన ఇంద్రా మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన సోనాలి బింద్రే గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 2003లో వచ్చిన టాగర్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన జ్యోతిక గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 2004లో అంజీ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన నర్మత గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 2005లో వచ్చిన అందరవాడు మూవీలో హీరోయిన్గా నటించిన టాబు గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 2005లో వచ్చిన జై చిరంజీవి మూవీలో హీరోయిన్గా నటించిన భూమిక గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఎలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 2007లో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన కరిష్మా కటక్. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.